గ్రౌండ్స్, చర్చ్ గ్రౌండ్స్ అయినటువంటి నిజాంపేట్ గ్రౌండ్స్లో నా ముందు కూర్చున్నటువంటి సెంట్రల్ చర్చ్ మెంబర్స్కి, అనేక సుదూర ప్రాంతాల్లో నుండి ఇంటర్నెట్ ద్వారా వీక్షిస్తున్నటువంటి నా సహవాస కుటుంబ సభ్యులు మీకందరికీ, ఇంకా ఇతర సహవాసాల్లో ఉంటూ కూడా సైద్ధాంతికంగా ఐడియలాజికల్గా నన్ను వెంబడిస్తున్నటువంటి సహకారులు అందరికీ ప్రభునేసు నామంలో వందనాలు, దైవాశీస్సులు పలుకుతూ ఒక ప్రాముఖ్యమైన ప్రకటన చేస్తున్నాను. ఈ సిలువ బొట్టు అనే ప్రతిపాదన అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. మొన్న చెప్పారు గోపి ఆదిత్య వాళ్ళ పాపను చూసి, వాళ్ళు బస్సులోనో దేంట్లో వెళ్తుంటే పెద్దలు చాలామంది వచ్చి, పాప ఈ బొట్టు చాలా బాగుంది అని అనేక మంది హిందువులు పెద్దలు చాలా బాగుంది అని చెప్పి ముచ్చటపడి, ఇలాగ ఎప్పుడు చూడలేదు బాగుంది ఇలా పెట్టుకోండి అన్నారట. అలాగే ఇంకా మన సంఘంలో స్త్రీలు కొంతమంది మెట్రోలో కానీ బస్సులో కానీ వెళుతుంటే ప్రతి ఒక్కరు కూడా ఆ మనిషిని చూసి, ఆ బొట్టును చూసి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని గుసగుసలు పెట్టుకొని కొంతమంది వచ్చి అప్రిషియేట్ చేయటం. అంతసేపు వాళ్ళు ఆ సిలువను గురించి మాట్లాడుతున్నారంటే వాళ్ళ కళ్ళ ముందు ఎవరు గుర్తొస్తున్నారు? సిలువ వేయబడిన యేసయ్య గుర్తొస్తున్నారు. ఐఎమ్ ఎక్సైటెడ్. ఎంతమందిని విమర్శించనియండి, కానీ నేను ఆశించిన ఫలితం అయితే వస్తుంది. మొన్న కొంతమంది క్రైస్తవ సేవకులు అన్నారు, సరే ఇది మంచిదో చెడ్డదో ఏదో సార్, మేమందరం గాయపడుతున్నాం దీనివల్ల, మీరు పెద్ద మనసు చేసుకోండి, ఉపసంహరించుకోండి, ఇది విత్డ్రా చేసుకోండి, ఇంతమంది సేవకులు గాయపడుతున్నాం కదా క్రైస్తవులు అంటే. నేనన్నాను, క్రైస్తవులు మొత్తం అందరూ గాయపడ్డ కూడా నాకు పర్వాలేదు, ఒక్క అన్యుని ఆత్మ, ఒక అన్య స్త్రీ అన్య పురుషుడు క్రైస్తవేతర వ్యక్తి ఒక్కరు రక్షింపబడినా నాకు చాలు, ఎందుకంటే నేను చేసే సేవ బయట వాళ్ళు రక్షణ పొందాలని. మీరు నన్ను మెచ్చుకున్నా పరలోకానికి వస్తారు, మెచ్చుకోకపోయినా పరలోకానికి వస్తారు. నా సిద్ధాంతం మీరు ఒప్పుకున్నా మీరు పరలోకానికి వస్తారు, ఒప్పుకోకపోయినా పరలోకానికి వస్తారు. ఎట్లాగూ పరలోకానికే వచ్చి మీరు సంతోషిస్తేనేమి ఏడిస్తేనేమి, కానీ ఆ బయట నుండి కొంచెం కన్విన్స్ చేస్తే నరకానికి వెళ్ళేవాడు అయితే కనీసం రక్షణలోకి వస్తాడు కదా అని చెప్పాను. కనుక నేను ఆశించిన ఫలితాలు అయితే వస్తున్నాయి, దీన్ని ఇంకా ఉద్ధృతం చేస్తాము. రేపు 15వ తారీఖు ప్రకటన గమనించండి, 2022 సంవత్సరం, ఇదే సంవత్సరం ఫిబ్రవరి నెల 15వ తారీఖు ఉదయం 10 గంటలకు కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్నటువంటి KPHB కాలనీ ఫంక్షన్ హాల్లో బొట్టు ధారణ మహాసభ జరుగుతుంది. క్రైస్తవ మహిళల సిలువ బొట్టు ధారణ మహాసభ జరుగుతుంది. మహిళలే కాదు, పురుషులైనా సరే మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రిస్తామంటే ఆడవాళ్ళని ముద్రించరు, మగవాళ్ళని కూడా ముద్రిస్తారు. కనుక నేను ఒక సాక్షిగా ఉంటాను, లేక ఈ ఉద్యమాన్ని నేను సమర్థిస్తున్నాను అనే పురుషులుంటే మీకు కూడా స్వాగతం. ఆ రోజు నేను ఒక ప్రతిజ్ఞ, ఒక ప్లెడ్జ్ పలికిపిస్తాం మీతో. మేము భారతీయ క్రైస్తవులము, మేము నమ్ముతున్న సువార్త ఇది, భారతీయ సాంప్రదాయాలను బైబిల్ ఖండించకుండా ఉన్నంత వరకు మేము గౌరవిస్తాం. బైబిల్ ఖండిస్తే దేన్నైనా మేము అంగీకరించాం, బైబిల్ ఖండించకపోతే స్థానిక సాంప్రదాయాలను గౌరవించడానికి మాకు సమ్మతమే. కనుక మా భారతీయత, మా క్రైస్తవ విశ్వాసం కలగలిపి మేము ఈ బొట్టు ఉద్యమాన్ని చేపడుతున్నాం అని చెప్పి ఒక ప్రతిజ్ఞ మీ చేత చేయిస్తాను. ఇష్టం ఉన్న వాళ్ళే రండి,
కొంతమంది ఊరికే ప్రేక్షకులుగా రావచ్చు, కానీ మ్యాక్సిమం అన్ని తెలంగాణ జిల్లాల్లో నుండి కనీసం 1,000 మంది వస్తున్నారని మా భావన, మా ఎక్స్పెక్టేషన్. 1,000 అనుకున్నప్పుడు సగం మంది అయినా రావచ్చు కదా. ఆమీన్. క్రిస్టఫర్ గారి నోటి చలవ 1,000 దాటిపోవచ్చు అని అన్నారు. మరి వారిలో ఒంటరైన వాడు 1,000 మంది అగును అన్నట్టు, ఒకరిద్దరు వచ్చేసి ఇదే 2,000 సార్ అనుకోమని అనకుండా అక్షరాల 1,000 మంది రావాలని మనం ప్రార్థన చేద్దాం, ప్రయత్నం చేద్దాం. మరి నేను అబ్బులు గారు అన్ని స్థానిక సంఘాల నాయకులకు ఫోన్లు చేస్తాం. ఇదే ప్రకటన, ఇది అన్ని గ్రూపుల్లో వైరల్ చేయండి. తెలంగాణ జిల్లాలన్నిటి నుండి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఇంకా కొత్త జిల్లాలో వచ్చిన సిద్దిపేట జిల్లా, ఇప్పుడు అన్ని సంగారెడ్డి జిల్లా, 33 జిల్లాల్లో నుండి ఓఫీరిస్టులు అయినటువంటి మహిళలు, పురుషులందరూ కూడా రావాలి. కేపీహెచ్బి ఫంక్షన్ హాల్లో ఈ బొట్టు ధారణ మహాసభ, సిలువ బొట్టు ధారణ మహాసభ జరుగుతుంది. దానికి అన్ని మీడియా ఛానల్స్ని పిలుస్తాం, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా అందరూ వస్తారు. వైడ్ కవరేజ్ ఉంటుంది. ఇదొక దేశవ్యాప్తంగా సంచలనం చేయబోతున్నాం. ఇది తెలంగాణ జిల్లాలకు మాత్రమే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొరకు వేరే సభ అక్కడ పెడతాం. అక్కడైతే ఇప్పుడు ఒకటి కాదు, వైజాగ్, విజయవాడ, ఇటు కర్నూలు, 4-5 జరిగేటట్టు ఉన్నాయి. అక్కడ మీ ఓపిక కొద్ది మీరు పెట్టుకోండి చెప్పా. ఎక్కువ మంది రావాలంటే అన్ని జిల్లాల వాళ్ళు, ఇప్పుడు కర్నూలు వాళ్ళు విజయవాడకే రావాలి, శ్రీకాకుళం వాళ్ళు విజయవాడకే రావాలని చెప్పే కంటే అక్కడ 4 సెంటర్లు పెడితే మంచిదని ప్రపోజల్ వచ్చింది, చూద్దాం. ఏంటది చూడు నాయన, మైకేశ్వర గనక దయచేసి, ఇది ఏ రోజు అన్నాను, 15వ తారీఖు ఫిబ్రవరి 15th మార్నింగ్ 10 o'clock. తర్వాత వచ్చిన వాళ్ళందరికీ ఏదో మనకు కలిగింది ఏదో వెజిటేరియన్ సింపుల్ లంచ్ పెడతాం. సింపుల్ లంచ్ ఏదో పెడతాము, ఎందుకంటే అది పెద్ద పండగ, క్రిస్మస్ పండగ లాంటిదని కాదు. వచ్చారు కనుక ఆకలిసే టైం కనుక ఊరికే ఖాళీ కడుపుతో, ఆకలి కడుపుతో వెళ్లకుండా సింపుల్ ఫుడ్ ఏదో పెడతాం. అందరూ సహకరించండి, దీనికి కూడా 1,00,000 ఖర్చు అయిపోతుంది. మామూలుగా ఉంటుంది, మన ఫ్యామిలీ పెద్దది, ఫంక్షన్ హాల్కే 35,000 కట్టాలి. ఇతరతర ఖర్చులన్నీ ఉంటాయి. కనుక ఎవరైనా స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. మీకు ఆహ్వానం బలవంతమేమీ లేదు, స్త్రీలు పురుషులు కూడా అందరూ ఆహ్వానితులే. ప్రత్యేకంగా ప్రకటిస్తున్న ఇతర సంఘాలలోని వారు కూడా వచ్చి ఈ సిలువ బొట్టు పెట్టుకోవాలనుకుంటే మీకు కూడా ఆహ్వానమే. దీని మూలంగా మీరు ఆ సంఘం నుంచి మా సంఘంలోకి జంప్ అయినట్టు కాదు, వేరే సంఘాల నుంచి ఇక్కడికి వచ్చి ఇది బొట్టు, ఇంతవరకే మీ మద్దతు, మళ్ళీ మీరు వెళ్ళిపోయి మీ తల్లి సంఘంలో సభ్యులుగా ఉండండి, అక్కడే దశం భాగాలు ఇవ్వండి, అక్కడనే మీరు నమ్మకంగా కొనసాగండి. ఈ ఐడియాలజీని అక్కడ వ్యాప్తి చేయండి. ఏదో వేరే సంఘాలలో గొర్రెలు దొంగిలించడానికి మేము ఎత్తు వేసామని మాత్రం అనుకోకండి. వాళ్ళైనా రావచ్చు అని నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఓపెన్ డోర్స్ ఆర్ దేర్ ఫర్ ఆల్ క్రిస్టియన్స్ ఆఫ్ ఆల్ డినామినేషన్స్ హూఎవర్ వాంట్ టు అనౌన్స్ దేర్ సాలిడారిటీ, దేర్ అగ్రిమెంట్ విత్ దిస్ మూవ్మెంట్.